వచ్చినా పర్లేదురా అడుక్కునేవాడు ముష్టివాడు లాస్ట్ చర్ణగాడు వచ్చినా గానీ ఆ మూలకు కూర్చోబెట్టి అన్నం పెట్టండి అంతేలాగా నా కొడుకు వస్తే మాత్రం నేను ఒప్పుకోను ఎవరినైనా మీ అక్క మగుడు ఎందుకునైనా వాడు మీ అక్కలు చెప్పుకొని పోయినా నుంచి నా శత్రువు అండి రా వాడు వస్తే నేను ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను అరే బొమ్మరి హాయ్ బాబా రీచ్ అయ్యవా పొద్దు నుంచి కష్టపడుతున్నా మస్తు సంపాదిస్తున్నా పైసలు కనలే పైసలు పొద్దు నుంచి కష్టపడుతున్నా మస్తు రోజులు సంపాదించినా పైసలు సంపాదించినా కారు కొనలే ఇంకా అవుతారు రిచ్ పెట్టు అచ్చ రామ్ చరణ్ గారి కొడుకు రాగున్నా ఆ కొడుకు పోయేవాడు ఎప్పుడే రీచ్ అయ్యవా పొద్దు నుంచి కష్టపడుతున్నా మస్తు రోజుల నుంచి కష్టపడుతున్నా పైసలు సంపాదించినా కారు కొనలే ఇంకా అవుతారు రిచ్ ఎవడు బాగా నువ్వే కనిపెట్టావు ఎవడు రామ్ చరణ్ గారి కొడుకు కదా ఆ కొడుకు పోయేవాడు ఏంటి రామచరణ్ గారి కొడుకు కదా ఆ కొడుకు పోయేవాడు లేదు మా బాబు గారి కొడుకు చెప్పురావానికి మళ్ళీ డౌట్ వస్తే వానికి నువ్వు నా కొడుకు వేరా డాడీ బామ్మర్ది మా అక్కడ ఎందుకు అక్కడ రేపు అయితే ఏందిరా రామచరణ్ గారికి బాగా చెప్తున్నాం కదా పొద్దు నుంచి పూలు ఎవరు అల్లనా పోయి అల్లు అల్లెట్టు కాదురా అల్లుండిరా తూ అంటరా ఎందుకు అక్కడ రేత్ర అయితే ఏందిరా చరణగాడికి బాగా తెలుసు ఏమి ఎక్కుతున్నాం కదా నానా అల్లుడు వచ్చిండు పూలు అల్లేవాడు పొద్దు నుంచి ఎవరు పూలు అల్లనా పోయి అల్లు ఏని అల్లేవాడు కాదురా అల్లుండిరా పొద్దున చూడాలా పోయాలు అల్లెట్టు కాదు అల్లుండిరా మన పెద్ద కూతురు లేకపోయింది బతుకులా చెప్పు చూసుకుంటాం పేరు పెట్టిన సైజు పొట్టిందా నేను చక్కగా కనబడతా సాలే నవ్వుతున్నాయి చిన్నగా వచ్చింది అవుతుందిరా మా సైజు పొట్టిందని చక్కగా కడతా సాలే నవ్వురా నవ్వుతుందిరా మా సైజు పొట్టిందని చక్కగా కడతా సాలే ఎస్టిమేషన్ ఈ డిజైన్ మన వంశంలో ఎవరికైనా ఉందిరా ఈయన మన సాయిబాబు గుడికి పోలే
ఎస్టిమేషన్ ఈ డిజైన్ మన వంశంలో ఎవరికైనా ఉందిరా ఈయన మన మన సాగా గుడి పోలే ఆడ ఉండి ఉన్న చూసివా హైదరాబాద్ వెళ్ళబోతుంది అరే తొందరపాటు బయటికి పోమాగా అడి బందని ఎత్తుకుపోతారు ఎందుకురా తొందరపాటు బయటికి పోమాగా అడి బందని ఎత్తుకుపోతారు చేసిన పనికి అంతే ఉండాలరా ఏంది నువ్వు ఒకసారి క్షమించలేదా మళ్ళీ పెద్ద జూపులు పెడతా కృష్ణయ్యూపులు పెడదామా రమ్మను ఎందురా ఎన్నిసార్లు పెళ్లి చెప్పాను రానురా పెళ్లి చెప్పరికేం రానురా మళ్ళీ పెళ్లి చెప్పరికేం నాకో తెలియదు ఎవరబ్బా మన అక్కను చూసుకోవడానికి వచ్చింది మొహం మంచిగా లేదు అదే చెప్పు నువ్వు వద్దు సర్లే కానీ అంత దూరం ఉన్నాడు ఆగాగాగాగా ఈ సందులో రైలు పోతుంది తెలుసా ఎక్స్ప్రెస్ వెళ్ళి పోతుంది సార్ సార్ ఊరి బాగుంది ఎవరు సారు అగిలిపోయింది ఆగండి అలాగే ఉన్నాయి కదలమాగండి అసలు